45 న్యూస్ కి స్వాగతం. తాడేపల్లి కొత్తూరులోని అమానుష ఘటన. రామీజా అనే మహిళపై అత్యాచారం. ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసిన రామారావు అనే వ్యక్తి. రామారావుపై చర్యలు తీసుకోవాలంటూ మహిళ బంధువులు డిమాండ్. బాధితురాలి కొడుకు అలీ రఫీ తోటి ఉన్నటువంటి పరిచయంతో అప్పుడు ఇప్పుడు ఇంటికి వస్తూ పరిచయం చేసుకుని ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సిఐ బతుల కళ్యాణ్ రాజు తెలిపారు. స్థానికుల సహాయంతో పోలీస్ స్టేషన్కు చేరుకుని రామారావుపై ఫిర్యాదు చేసిన బాధితురాలు. నిందితుడు పరారీలో ఉన్నట్లుగా సిఐ కళ్యాణ్ రాజు తెలిపారు. రాత్రి వాళ్ళింటికి వచ్చాడంట సార్. వచ్చి పాడు చేసి మొహం మీద గొడ్డేసి మంచం అంత గాజులు రక్తం చెవి కూడా కొరికేసాడు. అన్ని గాట్లే అట్లా వచ్చి వాళ్ళ ఇంట్లో పడేవరకు కేకలేసేవరకు అందరం వెళ్ళాము. వెళ్ళేవరకు పరిగెత్తాడు గేట్ వైపు. మగ పిల్లలు కూడా లేరు సార్. మేము పట్టుకోవటానికి మా వల్ల అవలా. ఇక వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు. ఇక ఆ అమ్మాయిని తీసుకుని రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చాం. 12 దాకా ఏడే ఉండాము. రౌండ్స్కి వెళ్ళారు మా పోలీసులు అని చెప్పారు. చెప్తే కూర్చున్నాక మీరు వెళ్ళండి అమ్మ రేపు పొద్దున సార్ వస్తారన్నాడు. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాలన్నారు. సరే ఇప్పుడు పొద్దున్న పిలిపిస్తే వచ్చాను సార్. మాకు తలుపులు లేవు ఏం లేవు సార్. మా ఏమంటున్నారు సార్ వాళ్ళు రేపు ఆమె పోలీస్ స్టేషన్ హాస్పిటల్ తీసుకెళ్లాలంటున్నారు సార్. ఇప్పుడు రమ్మంటే వచ్చాం. రాత్రి 1 దాకా కూర్చొని వెళ్ళాం సార్ మేము. అయింది ఇప్పటికి వచ్చి కూడా ఉన్నాను సార్. ఇప్పుడు పొద్దున్న 7 వచ్చారు. తీసుకెళ్ళలేదు సార్. లోన్ ఉంది. రామారావు మాకేం చెబుతూ లేదు సార్. నా వల్ల అవ్వలేదు. నేను ఏం చేయలేదు అంటున్నాడు. ఏం అతను ఇదే మంగళపైన సార్ ఆటో వేస్తాడు క్రాపులు చేస్తాడు. తెలిసిన కుర్రాడాడు మనకు కూడా. ఇంటికి వెళ్ళి తలుపులు వేసి ఉన్న తలుపులను కూడా మేము మా పిల్లలు తమ్ముళ్ళు వాళ్ళంతా కూడా వచ్చారు. మాకే సపోర్ట్ ఉన్నారు. వాడు ఇలా చేయడం రాగానే వాళ్ళ వైఫ్ వాళ్ళ చుట్టుపక్కల అదే వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళ రిలేటివ్సే మమ్మల్ని ఆపుకొని వచ్చారు. దానివల్ల నాకు చేయగడ కొంచెం ఇదైంది. నాకు సొంత చిన్నమ్మ సార్. కూలి పని చేసుకుంటే అక్కడ స్థలాలు వస్తాయి అన్న దాంతో వాళ్ళు అక్కడ బతుకుతున్నారు. వెళ్ళింటికే పరిగెత్తుంది సార్. వెళ్ళింట్లో మామి మామి అనుకుంటా ఏడుస్తా ఉంటా ఉంటే నేను ఏందని వచ్చా సార్. కేవ కేవకైతో రామారావు కలిసా మామి రామారావు పాడు చేశాడు నన్ను ఎమ్మడ పడుతున్నాడు అని బయటకు వచ్చేటప్పుడు లేడు. ఇంకంతే మా ఇంటికే వచ్చింది రా మామి మామి అనుకుంటా వాడికి. సార్ మేము న్యాయం కోసం ఇలా పోలీస్ స్టేషన్ వరకు వచ్చాము. అయితే రాత్రి హెలిప్యాడ్ దగ్గర మా చిన్నమ్మ వాళ్ళు ఉంటున్నారు నివాసము. అక్కడ వచ్చేసేటప్పటికి ఒక తాగిన వ్యక్తి రామారావు అన్న వ్యక్తి చిన్నమ్మ మీద పడి రక్కి రక్తమడుగులో ఆమెను వ్యభిచారం చేశాడు. చేసిన తర్వాత మేము ఎమ్మటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు 2.5 అవర్స్ అయినా స్టేషన్కి వాళ్ళ ద్వారా రాలేదు. మేము ఆ అబ్బాయి వాళ్ళు ఇంటి వరకు కూడా వెళ్ళాము. వెళ్ళి అతన్ని చాలాసేపు మేము 2.5 అవర్స్ మేము ఆపగలిగాము. తర్వాత వితిన్ సెకండ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాడిని ఎస్కేప్ చేశారు. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే అక్కడ చాలామంది ప్రజలు వీళ్ళకి డోర్స్ లేక ఏమీ లేక ఉంటున్నారు. అందులో కూడా వాళ్ళకి రక్షణ అనేది లేదు. వాడు బయటవాడైతే కాదు, తెలిసిన వాడే చేశాడు. ఆవిడ ఫొటోసు ఆ వీడియోసు అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా 90 ముసలావిడిని నెట్టేసేవారికి తనకి చేయగడ ప్యాచర్ అయింది. మేము న్యాయం కావాలని కోరుకుంటాం. ఇలాంటి వాళ్ళని వదులుంటే సమాజంలో ఆడపిల్లకి రక్షణ అనేది ఉండదు. ఇప్పుడు మనకు వచ్చిన చట్టాలు కానీ ఏవైనా కానీ పోరాడుతున్నారు, కానీ ఇలాంటివి జరుగుతూనే వస్తున్నాయి. దీన్ని ఎంతవరకు అరికట్టాలి అనేది వాడిని మాకు అప్పచెప్పండి. దయచేసి మేము చేయాల్సింది మేము చేస్తాము. తాడేపల్లి హెడ్ క్వార్టర్లో ప్యారీ కంపెనీ దగ్గర అండి. 45 మ్యారీడ్ విడో లేడీ. అతని కొడుకుతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సమ్ రామారావు అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి మంచితనంగా వస్తూ పోతూ ఉంటే క్రమంలో రాత్రి 11 ఆ ప్రాంతంలో ఈయన సింగిల్గా ఇంట్లో ఉన్న చూసి మీద దాడి చేసి రేప్ చేసినట్టుగా రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాము. ముద్దాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తొందరలో పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు